నీ పెళ్లి ఇన్విటేషన్ 5 రోజులు ఆలస్యంగా అందింది. అందుకని కనీసం గ్రీటింగ్స్ అయినా పంపించలేకపోయాను. ఎనీవే కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కాంచన, పెళ్ళవగానే మా వారు నన్ను చదువు మానేమన్నారే. ఒకసారి నిన్ను చూసి ఈ విషయం చెప్పేద్దామని వచ్చాను. వస్తాను. ఓకే బాయ్. అమ్మ, మీకు టెలిగ్రామ్. అంకుల్ ఎక్స్పైర్డ్. స్టార్ట్ ఇమిడియట్లీ. అయిపోయిందమ్మా, అంతా అయిపోయింది. కాలం తిరిగి అనంతయ్య వెళ్ళిపోయాడు. మా అమ్మాయి అంత తెలివిగలదే, ఎంత తెలివిగలదే. దానికి చదువు అంటే అంత ఇష్టం ఇంత ఇష్టం అని ఎప్పుడో కూతురు ముచ్చట్లే చెప్పిందే చెప్పి మురిసిపోయేవారు. ఇక్కడ ఒక్కదానివి ఎలా ఉంటావమ్మా? మా ఇంటికి వెళదానిలా? లేదండి, నేను 2 గంటల బండికి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. గురు గురు ఏంటి గురు, నన్ను రమ్మన్నావంట? నాకు అర్జెంట్ గా డబ్బు కావాలి, మేకలను అమ్ముతాను. మేకలు నాకెందుకు గురు? నీకు కాదురా, ఆ కసాయి కోటయ్య గాడికే. వెళ్ళి చెప్పు, తొందరగా డబ్బు తీసుకొచ్చి మేకలు తోలుకెళ్ళు. అత్తగే గురు, ఇప్పుడే వస్తాను. అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఇదిగోనండి పైకం. ఏం పైకం? నాకెందుకు? మీకు కాకపోతే మరి ఎవరికి ఇమ్మంటారండి? ఏమిటి నీ ఉద్దేశం? నువ్వు నాకు డబ్బు ఇవ్వడానికి? హాయ్ బాబాయ్, మీకు నేనే ఊరికే ఇవ్వటం లేదండి. మీ బాబాయ్ గారి దగ్గర నేను తీసుకున్న అప్పుకి బాకీ అండి. ఏమో నాకు అవన్నీ ఏం తెలియవు. మరి 6 తాలూకా ఉన్నది మీరు ఒక్కరే కదండి. మీరు వద్దంటే మరి ఎవరికి ఇమ్మంటారండి? ఆయన గారు నాకు దేవుళ్ళు అంటారండి. ఆయన గారు రుణం ఎట్టాగండి తీర్చుకునేది? వచ్చే జన్మలో ఆరింట్లో కుక్కనే పుట్టాలండి. తీసుకోండి, ఆయన గారు ఆత్మ శాంతిస్తుందే కానీ బాధపడదులేండి. అబ్బా, మా ఫైనల్ ఎగ్జామ్ నిన్నటితో అయిపోయింది. పెద్ద రిలీఫ్. మీ లా ఎగ్జామ్స్ ఇంకా 4 ఉన్నాయి. ఏమిటి అలా ఉన్నావు? ఏమిటోనే, నాకు అన్ని సమస్యలే. నా జీవితం ఒక సమస్య అయిపోయింది. ఏమిటి కాంచన, నీ ప్రాబ్లం నాతో చెప్పకూడదా? రేపు ఎగ్జామ్స్ అయిపోతే హాస్టల్ మూసేస్తారు. ఆ తర్వాత నేను ఎక్కడికి పోవాలి, ఎక్కడ ఉండాలి? నెక్స్ట్ ఇయర్ నుంచి హాస్టల్లో ఉండనివ్వరట. ఏ? ఈ మధ్య కొత్త రూల్స్ పెట్టారు. నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ హాస్టల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ స్టూడెంట్స్కేనట. లా స్టూడెంట్స్ని ఇక్కడ ఉండేవరట. లా స్టూడెంట్స్కేమో వేరే హాస్టల్ లేదు. మరి ఒక పని చేస్తే, నీకు అభ్యంతరం లేకపోతే మా ఇంట్లో ఉండి లా పూర్తి చేయి. నమస్కారం అమ్మాయి గారు. ఆ ఊరు వెళ్ళడం అయిందా? ఈ ఊరు వచ్చావు మరేనండి. కొత్త మినిటర్లు వేసుకుంటారు, నూరుగా ఉంది కదండి. ఏమైనా ఛాన్స్ ఉంటుందేమో చూద్దామని వచ్చానండి. ఏమిటి నీ మొహానికి మినిస్టరా? హాయ్ బాబు, అదేటండి మిలిటరీ పోస్ట్ కి మోహం పెద్ద పాయింటేం కాదండి. అయితే ఎక్కడికెందుకు వచ్చావు? తాను చూసిపోదామని. అమ్మ తోడండి, ఊరికే చూసిపోదామని వచ్చానండి. ఏమిటి నువ్వు నన్ను చూసేది? అది కాదండి, రేపటి నుంచి హాస్టల్ మూసేస్తాడు కదండి. మూసేస్తే తామరు ఎక్కడుంటారా అని. ఎక్కడో ఏట్లో నా ఇష్టం చోట ఉంటాను. మా ఇంట్లో ఉంటుంది. నువ్వు ఊరుకోవే, అడ్డమైన వాళ్ళందరూ అడిగిన దానికి సమాధానం చెప్తావు. ఏమో నీకు తెలిసిన మనిషిని. మనిషి కాదు, నాకు పట్టిన శని. హాయ్ బాబు, నేను ఇప్పుడు ఏమన్నానండి? నన్ను అట్ట తిడతానారా? నువ్వు రావే శని ముండా కొడుకు. అమ్మా, అమ్మా, నేను చెప్పింది ఈ అమ్మాయే, నా ఫ్రెండ్ కాంచన. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మా అమ్మాయి నీ గురించి అంతా చెప్పిందమ్మా. మా ఇంట్లో లక్షణంగా ఉండొచ్చు, మా ఇంట్లో మాత్రం ఎవరున్నారని. అమ్మాయి, అబ్బాయి. చాలా థ్యాంక్స్ అండి. కరుణ, కరుణ, మీ అమ్మగారు కరుణ ఏదో ఫంక్షన్కి వెళ్ళారండి. రావడానికి ఆలస్యం అవుతుందన్నారు. కాఫీ తీసుకురమ్మంటారా? ఇవ్వండి. ఒక్క నిమిషం. ఏముంది, మామూలే. మర్యాదగా బయటకు వెళ్ళు, లేకపోతే కరుణతో చెప్తాను. కరుణతో చెప్తావా? ఏమని చెప్తావు? నిన్ను లొంగ తీసుకోలేకపోతే నన్ను అసమర్థం అనుకుంటుంది కరుణ. కరుణ నా చెల్లెలు కాదు, ఆమె మా అమ్మ కాదు. నీలాంటి మాటలు నేర్చే చిలకల కోసమే ఈ పన్నాగం. అవసరంలో ఉన్న ఆడదానికి ఆశ్రయిస్తానని చెప్పి జాలి కరుణ వరకపోసి నమ్మించి మోసం చేస్తారా? మోసమా? నో. కష్టాల్లో ఉన్న వారిని కరుణించాలనే మా తపన. పిచ్చిదానా, నువ్వు అంటే చాలు నీ కాళ్ళ ముందు కనక వర్షం కురుస్తుంది. శీలం గీలం అంటూ అర్థం లేని మాటలతో నీ బ్రతుకును భవిష్యత్తును నాశనం చేసుకోకు. రా. హాయ్ అత్తరాల నేనేనండి జయచమ్మని పెట్టి పట్టుకుని బయలుదేరేదో ఎక్కడికమ్మాయి గారు నీకు అనవసరం అది కాదండి తెలుగు చెల్లెమ్మలు చీకట్లో ఒంటరిగా బయటికి పోయే రామరాజ్యం ఇంకా రాలేదండి పాత రౌడీ రాజ్యమే రన్ అవుతుంది ఎక్కడమ్మాయి గారు నేను మరీ అంత దొంగముండ అక్కడికి కాదండి నా ఆటో చేసుకున్న పాపమేటో మరది చేసుకున్న పుణ్యమేటో ఏ లాడ్జికి తీసుకెళ్ళమంటావు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్కి వెళ్ళు ఏదైనా జాబ్ కోసం ట్రై చేసుకుంటానండి కనీసం ఒక నెల దేనే అడ్వాన్స్ కట్టాలి కడతానండి కానీ 2-3 రోజులు టైం ఇవ్వండి ఆ విషయం సెక్రటరీ గారితో మాట్లాడాలి సరే ప్రస్తుతానికి 7వ నంబర్ రూమ్లో ఉండు రేపు సెక్రటరీ గారితో మాట్లాడి ఏర్పాటు చేస్తాను చాలా థ్యాంక్స్ అండి అమ్మగారు ఇది ఉంటున్నా ఏమిటది అడ్వాన్స్ డబ్బు కావాలి కదండి అయితే నువ్వు నాకు డబ్బిస్తావా ఇందులో తప్పేటండి తప్పు కాదా అయ్య బాబు ఊరికే వద్దులేండి పోనీ అప్పుగానన్నా తీసుకోండి ఇదిగో పోలీస్ రిపోర్ట్ ఇస్తాను ఇప్పుడు నేనేమన్నానండి హలో కాంచనా హలో ఏమిటి ఏం లేదు ఇంటర్వ్యూకి వచ్చావా అవును నేను ఇక్కడే పనిచేస్తున్నాను మోహన్ అంటే ఈ ప్రొపరైటర్ నా బెస్ట్ ఫ్రెండ్ జస్ట్ ఎ మినిట్ బ్రదర్ ఇంటర్వ్యూస్ ఏ జాబ్కి ఇద్దరు క్లర్క్స్ కావాలి పేపర్లో అడ్వర్టైజ్ చేసాం నువ్వు నాకు ఫేవర్ చేయాలి ఏంటి నాకు తెలిసిన అమ్మాయి ఇంటర్వ్యూకి వచ్చింది తప్పకుండా ఈ జాబ్ అమ్మాయికి ఇవ్వాలి యు నో హర్ వెరీ వెల్ ఓ yes నువ్వు చెప్తేనే కాదంటానా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ కూర్చున్న అమ్మాయి ఏదండి మీరు లోపలికి వెళ్ళగానే వెళ్ళిపోయిందండి అమ్మాయి గారు ఉద్యోగం కోసం ఎందుకుతున్నారా అదేట అమ్మాయి గారు చదువు మానేసి ఏదో గుమస్తా నౌకరీ ఎందుకండి చదువుకోండి అమ్మాయి గారు నా సంగతి నీకెందుకు అయ్యి బాబాయ్ నేనేమన్నానండి చదువు అంటే మీకు శానా ఇష్టం అని మాస్టర్ చెప్తుండేవారండి ఆయనకు కూడానండి మీరు పెద్ద లాయర్ కావాలని ఎంతో ఆశగా ఉండేదండి చదువుకోండి అమ్మాయి గారు చదువు విలువ నాకు తెలుసు నువ్వేం చెప్పక్కర్లేదు మరి నౌకరీ ఎందుకండి చదువుకు డబ్బు కావాలంటే నేను ఇస్తా కదండి అయ్యి బాబాయ్ పోనీ అప్పుగానన్నా తీసుకోవచ్చు కదండి రోజుకి 50 రూపాయలు సంపాదిస్తున్నానండి ఒంటరిగా నాకు ఖర్చే ఉంటుందండి మీకు దండం పెడతాను చదువుకోండి అమ్మాయి గారు పోనీ ఇందా